మొట్టమొదటగా మన పరమగురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరియు మేడం స్వర్ణమాల పత్రి గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. నా పేరు బాలకృష్ణారెడ్డి, నారాయణపేట జిల్లా నర్వా మండల్ కుమార్లింగంపల్లి మాది సొంత గ్రామం. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. నాకు ధ్యాన పరిచయం ఏ విధంగా జరిగింది, ధ్యాన పరిచయం జరగకముందు నాకున్న వ్యాధి ఏమిటి, ధ్యాన పరిచయం జరగకముందు చదువులో నేను ఏ రకమైన ఇబ్బందులు ఉండేవి, తర్వాత ధ్యానం వలన నాకు ఆరోగ్యపరంగా ఏ విధమైన లాభం జరిగింది, చదువులో ఏ విధమైన లాభం జరిగింది, తర్వాత ఆధ్యాత్మికంగా ఏ విధమైన లాభాలు జరిగినవనేవి ఇప్పుడు మీతో నా అనుభవాలు నేను పంచుకుంటున్నాను. మొట్టమొదటగా నేను ధ్యానం పరిచయం జరగకముందు నాకు చిన్నప్పుడు అంటే 4-5 తరగతి చదువుతున్నప్పుడే మూర్ఛ వ్యాధితో బాధపడుతుండేవాని అన్నమాట. 2 సార్లు వచ్చింది. వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ మెడిసిన్స్ వాడినప్పటికీ నాకు మళ్ళీ వచ్చింది. అప్పుడు ఊర్లో ఉండే పెద్ద మనుషులు మిగతా వాళ్ళు అందరు చెప్పిన సలహా ఏంటంటే, ఈ మూర్ఛ లాంటి వ్యాధులు హాస్పిటల్ మందులకు తక్కువ కావు, చెట్ల మందులు వాడి పథ్యం చేయమని చెప్పిండనమాట. అప్పుడు 3rd టైం వచ్చినప్పుడు హాస్పిటల్ మెడిసిన్స్ వాడకుండా ఆయుర్వేదిక్ మందులు వాడుతూ పథ్యం చేస్తున్నాను అన్నమాట. అప్పుడు పథ్యం చేస్తున్నప్పటికీ మళ్ళీ టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ వచ్చింది. అప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్లకుండా ఇంతకుముందు ఎక్కడైతే ఆయుర్వేదిక్ మందులు వాడినో అవే ఆయుర్వేదిక్ మందులు వాడుతూ పథ్యం చేస్తున్నప్పుడు, అప్పుడు నాతో పాటు నా రూమ్లో ఉన్న మా మిత్రుడు నేను చేస్తున్న పథ్యాన్ని చూసి నన్ను ఒక ప్రశ్న అడిగిండు, ఏం మందులు వాడకుండా ఏ వ్యాధినైనా తగ్గించుకునే ఒక పద్ధతి ఉంది నీకు తెలుసా అని అడిగిండు. అంటే ఏమో నాకు తెలియదని చెప్పిన. మొట్టమొదటిసారిగా 2004 డిసెంబర్13 నేను మొట్టమొదటిసారిగా ధ్యాన పరిచయం జరిగింది మాబునార్ కేర్ సెంటర్లో. అలా ఈ విధంగా నాకు ధ్యాన పరిచయం జరిగింది మొట్టమొదటిసారిగా. అయితే అలా రోజు ధ్యానానికి వెళ్తూ ఉంటే 1 గంట ధ్యానం చేసిన తర్వాత అక్కడ కేర్ సెంటర్లో అందరి అనుభవాలు చెప్పిచ్చారనమాట. సజ్జన సాంగత్యం చేయిస్తుండేవాళ్ళు. నేను అలా రోజు వెళ్తుండేవాడిని. వెళ్తూ ఉంటే ఒక్కొక్కరోజు వాళ్ళ అనుభవాలు చెప్తుండేనమాట, ఎవరికి ఏమేమి వ్యాధులు తగ్గినవి అని అలా చెప్తూ ఉంటే, కొన్ని రోజుల తర్వాత ఒకనొక క్లాస్లో నా వ్యాధికి సంబంధించిన లాభం దొరికింది నాకు. గంగన్న సార్ అని రిటైర్డ్ పట్వారి, ఆయన ఒక సేమ్ నాలాక మూర్ఛ వ్యాధితో బాధపడుతుంటే హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో చూపించుకొని మందులు వాడినంతసేపే తగ్గుతున్నదంట, మళ్ళీ వస్తున్నదంట. ఆ రోజు ఆ సార్ చెప్పిన అనుభవం ఏంటంటే, నాకు ఈ ధ్యానం చేస్తున్నప్పటి నుంచి రావడం బంద్ అయిందని చెప్పిండు. ఆ సార్ అనుభవం విన్న తర్వాత నాకేమనిపించిందంటే, మనకు అదే వ్యాధి కదా, సార్ ధ్యానం చేస్తున్నప్పటి నుంచి రావడం లేదని చెప్తున్నాడు కదా, సరే మనం చేతామని నేను 2004 డిసెంబర్13 నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇప్పటి వరకు 16 ఏళ్ళైంది, మళ్ళీ నాకు ఆ వ్యాధి రావడం లేదు. ఇది నాకు ఆరోగ్యపరంగా జరిగిన లాభం. తర్వాత 2వది చదువులో జరిగిన లాభం. చదువులో ఏ విధంగా అంటే, ధ్యానంలోకి రాకన్నా ముందు నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పటికీ శబ్దం చేస్తూ చదివే అలవాటు ఉండేదన్నమాట. ఫస్ట్ డే మెడిటేషన్లోనే ఏం జరిగింది నాకంటే, 1 అవర్ మెడిటేషన్ చేసిన తర్వాత రూమ్లోకి వచ్చి పుస్తకం తీసి చదువుతుంటే నాకు సైలెంట్గా చదవడం అలవాటైందనమాట. అది నాకు ఈ రిజల్ట్ ఎక్కడ కనిపించిందంటే, డిఎస్సి అంటే టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మా మిత్రులతో నేను చెప్పిన, ఏమని చెప్పిన అంటే, నాకు 90 మార్క్స్ వస్తాయని చెప్పిన. ఎక్కువగానే చెప్పుకుంటున్నానేమో అనిపించింది. రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటేముగా నాకు 90కి 90 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు నాకు ఇది ధ్యానం యొక్క గొప్పతనమని అర్థమైంది. ఏ విధంగా అంటే, మామూలుగా ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకు చేయని వాళ్ళకు తేడా ఏ విధంగా అంటే, ధ్యానం నిర్విషయం మనహ అంటే ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళ మనసు ఎప్పుడు శూన్యంగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, యోగ చిత్తవృత్తి నిరోధ, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మనసు ఎప్పుడు నిర్మూలంగా అంటే శూన్యంగా ఉంటుందన్నమాట. అట్లా ధ్యానం రెగ్యులర్ చేస్తున్నందువలన నా మనసుగా ఎవ్రీడే శూన్యం మనస్సు ఎంప్టీగా ఉన్నందువల్ల నాకు ఆ టీచర్ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్షలో మంచి మార్కులు వచ్చి ఇప్పుడు ఉద్యోగం రావడం జరిగింది. ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చిందో అప్పుడు ఇంకా మెల్లగా నేను ఏం చేసినంటే, ఈ మెడిటేషన్కి సంబంధించిన తర్వాత పత్రిజీ ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాల మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడన్నా ప్రోగ్రామ్ జరిగితే వెళ్ళడం కానీ, తర్వాత ఎక్కడైనా సేవా కార్యక్రమాలు జరిగితే వెళ్ళడం కానీ అట్లా జరగడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా 2006 షిరిడి ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు అక్కడ వాలంటీర్స్ అవసరమైందనమాట. అప్పుడు ఆటో వెంకటేష్ అని ఒక పిరమిడ్ మాస్టరు, వాలంటీర్స్ అవసరం ఉందంటే పిలిస్తే నేను ఇంకా వెళ్ళడం జరిగింది 20 డేస్ ముందే. అప్పుడు షిరిడి
షిరిడీలో నవకాంత్ వీళ్ళ ఆధ్వర్యంలో, ఆంజనేయ శర్మ సారు ఆధ్వర్యంలో ఒక 20 రోజుల ముందుగానే షిరిడీలో ఆ గ్రామాలలో కానీ ఆ లోకల్లో కానీ పాంప్లెంట్లు అంచడం, తర్వాత బ్యానర్లు కట్టడం, ఇట్లా మొట్టమొదటి సర్వీస్ నా సేవా కార్యక్రమం, ధ్యానంకి సంబంధించిన సేవా కార్యక్రమం షిరిడీలో స్టార్ట్ అయింది 2006. అక్కడ ఎక్కువ ధ్యానం చేయడం జరగలేదు కానీ ఎక్కువ సేవ, అంటే ఇప్పుడు మనం కర్తాల్ ధ్యానమా చక్రంలో ఇప్పుడు ఎవరు ప్లేట్లు వాళ్ళే కడుక్కోవడం శుద్ధి చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే అప్పుడు ఇట్లా సేవకులు ఉండేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు తక్కువ కాబట్టి అక్కడ షిరిడి ధ్యాన మహాయజ్ఞంలో నాకు ఇవ్వబడిన వర్క్ ఏంటంటే ఆ 7 డేస్లో ఆ ప్లేట్లు శుభ్రపరిచేవాడిని. ఆ 7 డేస్ ఇంకా ధ్యానం కన్నా మొత్తం షిరిడిలో అదే వర్క్ చేసిన అనమాట. ఇట్లా చేస్తూ చేస్తూ వెళ్తూ వెళ్తుండడం వలన మెల్లమెల్లగా నాకు ఇంకా ఫస్ట్ లాభమేమో ఆరోగ్యపరంగా జరిగింది, రెండవ లాభమేమో మానసికంగా మంచిగా జరిగి చదువులో లాభం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైతే ఇలా సేవా కార్యక్రమాలు, సారు ప్రోగ్రాంలకు వెళ్ళడము, తర్వాత ఇట్లా క్లాసెస్కి అటెండ్ అవుతుండడం వలన మెల్లమెల్లగా నాకు ఏం జరిగిందంటే, సారు చెప్పే 5000 కాన్సెప్ట్ చాలాసార్లు చెప్తుంటాడు సారు. శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది, బుద్ధికి వికాసం లభిస్తుంది, ఆత్మకు ఆత్మానుభవం లభిస్తుంది, సర్వాత్మకు మిత్రత్వం లభిస్తుందని అనేక కాన్సెప్టులు చెప్తుంటాడు సార్ 5000కి సంబంధించి. ఈ 5000 కాన్సెప్టుల్లో నాకు శరీరం ఆరోగ్యం వచ్చింది, మనసుకు ప్రశాంతత వచ్చింది. ఇలా సేవా కార్యక్రమాలు, సారు పుస్తకాలు చదవడము, సారు ప్రోగ్రాంలకు వెళ్ళడం వలన నాకు బుద్ధికి సంబంధించిన ఎన్లైటైన్మెంట్ అంటే వికాసం జరిగిందనమాట. ఇది బుద్ధికి సంబంధించిన లాభం. తర్వాత 4th పాయింట్ ఏంటంటే ఆత్మకు సంబంధించిన లాభంగా జరిగింది, ఆత్మకు ఆత్మానుభవం. అందరు ఇక్కడ చాలామంది పిరమిడ్ పిఎంసి ప్రేక్షకులు కానీ మిగతా వాళ్ళు కానీ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ పాయింట్ మీద ఫోకస్ చేయాలి ప్రతి ఒక్కరూ. ఒకవేళ మీరు శారీరక పరంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మానసిక పరంగా ఎలాంటి రుగ్మత లేనప్పటికీ, బుద్ధిపరంగా ఎలాంటి మాంద్యత మీకు లేనప్పటికీ ఈ 4th పాయింట్ ఏదైతే ఉందో ఆత్మ, ఇందుకోసమన్న మనం ధ్యానం చేయాలి. ఈ 6 పాయింట్స్, ఇది ఎంత అద్భుతమైన పాయింట్ అంటే ఈ 6 ప్రిన్సిపుల్స్ సార్ ఇక్కడ సుభాష్ పత్రిజీ గారు చెప్పే విషయం ఏంటంటే ఈ 6 ఆధ్యాత్మిక సూత్రాలు కనుక అర్థమైతే జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుందని చెప్తాడు. నిజంగా నేనుగా ఈ ఆత్మకు సంబంధించిన ఈ 6 విషయాలను జీర్ణించుకొని మనం ఏదైతే బాగా వింటామో ఆ విన్నది ఏమవుతుందంటే మన చేత ఆచరించబడుతుంది అన్నమాట. ఏదైతే మనకు అవగాహనకు వస్తుందో అది మనం ఆచరిస్తుంటాం. నాకు ఈ సారు చెప్పిన ఈ 6 ప్రిన్సిపుల్స్ అర్థమైన తర్వాత నిజంగా నాలో ఉన్న కొన్ని గిల్టీ భావనలు వెళ్ళిపోయినాయి అన్నమాట. ఈ ఆత్మకు సంబంధించిన ఆ 6 సూత్రాలు ఏంటంటే, ఫస్ట్ది సార్ ఈ స్పిరిచువల్ సైన్స్లో 1st సూత్రం ఏం చెప్తాడంటే మనం ఆత్మ సిద్ధాంతం అంటే ఈ కనిపించే శరీరం కాదు, శుద్ధ చైతన్య పదార్థం, ఆత్మ పదార్థం అని చెప్తాడు. అంటే ఈ ధ్యానంలోకి రాకుండా ముందు నాకేంటంటే ఒక ఆత్మన్యూనత భావం ఉండే, ఎందుకు ఉండేదంటే నాకు ఈ ఫిట్స్ వ్యాధి ఉంది కదా, మూర్చ వ్యాధి ఉంది, నీళ్ళలో పడి ఎవరైనా చనిపోయిన వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ వస్తే ఒక రకమైన ఆత్మన్యూనతకు గురయ్యవని. ఎప్పుడైతే సారు ఈ ఆత్మ సిద్ధాంతంలో ఆత్మకు సంబంధించిన విషయాలు ఎప్పుడైతే చెప్తాడో నాకు సంబంధించిన గిల్టీ భావన వెళ్ళిపోయింది. ఏ విధంగా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, మనం ఇప్పుడు ఏదైతే వ్యాధులు అనుభవిస్తున్నామో గతంలో చేసిన చెడు కర్మల ఫలితం కానీ లేదా ఈ జన్మలో చేసిన చెడు కర్మల ఫలితం వల్ల వస్తుంటాయి కాబట్టి ఆ విధమైన శ్లోకం చెప్తాడు భగవద్గీతలో. తర్వాత ఇంకో శ్లోకం అక్కడ ఏమొస్తుందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం, మనం ఎప్పుడైతే ధ్యానంలోకి ప్రవేశిస్తామో ఒక మండుతున్న అగ్నిలో కాగితాలు వేస్తే ఏ విధంగా అయితే కాగితాలు కాగిపోతావో మన చెడు కర్మలుగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత దగ్ధమవుతాయని చెప్తాడు అనమాట. ఎప్పుడైతే నాకు ఈ జ్ఞానం అర్థమైందో ఇంకా నేను ఈ శరీరమే కాదు ఆత్మ అన్న సత్యం అర్థమైన తర్వాత ఇంకా నా మనసులోకి వెళ్ళి నా భావనా క్షేత్రంలోకి వెళ్ళి అది వెళ్ళిపోయింది అన్నమాట. తర్వాత ఇంకోటి ఈ ఆత్మకు సంబంధించిన ఇంకొకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం చూస్తుంటాం వాట్సాప్ సందేశాల్లో ఎవరు ఎక్స్పైర్డ్ అయినా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని పెడుతుంటారు. అంటే సో కాబట్టి మనం ఆత్మ పదార్థము అంటే మనం శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చైతన్య పదార్థం అని ఈ 1st ప్రిన్సిపుల్ నాకు చాలా ఎంత అద్భుతంగా అర్థమైందంటే అంత అద్భుతంగా అర్థమైంది. తర్వాత 2వ సూత్రం ఏంటంటే సారు మనం పునర్జన్మ సిద్ధాంతం అవగాహన చేసుకోవాలంటున్నమాట. ఈ పునర్జన్మ సిద్ధాంతం మనకు ఏం తెలియజేస్తుందంటే ఇప్పుడు ఉదయం పూట మనకు నక్షత్రాలు కనిపించవు, నైట్ టైం కనిపిస్తాయి. అంత మాత్రం నక్షత్రాలు లేవా అంటే ఒక వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా గత జన్మలు అనేవి ఉంటవి, ఆ గత జన్మ కంటిన్యూయేషన్ ప్రభావమే ఈ వర్తమాన జన్మ అని చెప్తాడు. అందులో ఇంకొక ఉదాహరణ చెప్తాడు సార్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పుస్తకం చదివినాం ఒక యోగి ఆత్మకత అనుకుందాం, ఒక 20 పేజీల వరకు చదివినాము, మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళి చదువుతామంటే 21వ పేజీ నుంచి, అంటే ఈరోజు ఎక్కడ స్టాప్ అయిందో నెక్స్ట్ డే ఆ పేజీ నుంచి కంటిన్యూ అవుతుంది అన్నమాట. అట్లా పునర్జన్మకు సంబంధించి
ఇట్లా అనేక ఉదాహరణలు ఇస్తాడు. ఒకవేళ మనం పత్రిజి ఉదాహరణనే తీసుకుంటే సార్ ఏం చెప్తాడంటే, తులసీదళంలో నా గత 5 జన్మలుగా నేను విస్తృత ధ్యాన జ్ఞాన ప్రచారం చేస్తున్నాను, ఈ భూమండలం మీద నాది ఇది చివరి జన్మ అని చెప్తాడనమాట. సో కాబట్టి గత జన్మ కంటిన్యూషన్ ప్రభావం ఈ వర్తమాన జన్మ, అంటే పునర్జన్మ సిద్ధాంతం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనలో పోలిక పోతుంది అనమాట, ఇతరులతో పోల్చుకోవడం ఉండదనమాట పునర్జన్మలు అర్థమైన తర్వాత. అట్లా నాకు పునర్జన్మకు సంబంధించిన విషయాలు అర్థం కావడం జరిగింది. తర్వాత మూడో ప్రిన్సిపల్ ఏం చెప్తాడు సార్ అంటే, ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మ సిద్ధాంతము, ఈ కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్తాడు సార్ అంటే, సమస్త ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర సారమంతా మూడే మూడు పదాల్లో నిక్షిప్తమై ఉంది. అదేంటంటే, పాపము ఈజ్ ఈక్వల్ టు రోగము, పుణ్యము ఈజ్ ఈక్వల్ టు భోగము, ధ్యానము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము. సో కాబట్టి కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే, యాజ్ యు సో యు రీప్, అంటే నీవు ఏది విత్తితే అదే కోసుకుంటావు అనమాట. ఈ ప్రిన్సిపుల్ ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇక ధ్యానంకు రాకముందు మనం ఎన్ని పాపాలు చేసినామో ఎక్సలెంట్ చెప్పాలంటే, నిన్ననే అంటే సార్ ఎంత అద్భుతమైన సూత్రాన్ని ఆవిష్కరించిందంటే, సత్యం వలన జ్ఞానం, జ్ఞానం వలన ధర్మం, ధర్మం వలన పుణ్యం, పుణ్యం వలన భోగం, భోగం వలన సుఖం. ఇది ఈ ఈక్వేషన్. తర్వాత అజ్ఞానం వలన అసత్యం, అసత్యంలో వలన అజ్ఞానంలో ఉంటాం, అజ్ఞానంలో వలన అధర్మంలో ఉంటాం, అధర్మంలో ఉండడం వలన పాపం చేస్తాం, పాపం చేయడం వలన రోగం ఉంటాం, రోగంలో ఉండడం వలన దుఃఖం వస్తుంది. అంటే ధ్యానంలోకి రాని వాళ్ళు మొత్తం అసత్యం, అజ్ఞానం, అధర్మం, పాపాలు, రోగం, దుఃఖాలతో ఉంటారు. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి ప్రవేశిస్తామో సత్యము, జ్ఞానము, ధర్మము, పుణ్యము, భోగము, సుఖం ఇవి ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం అర్థమైందో, ఇక మనకు పత్రిజీ ఈ కర్మ సిద్ధాంతంలో ఈ ఉదాహరణ కనుక మనం విన్నామనుకోండి, అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కారణము మనమే అన్న సత్యం ఎంత అద్భుతంగా అర్థమవుతుందంటే, మనం పత్రిజీ నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన సూత్రం ఏంటంటే, ఎంతో క్లిష్టమైన కాన్సెప్టులుగా చిన్నగా పామరునికి సైతం అర్థమయ్యే విధంగా చెప్తాడనమాట. ఎట్లా అంటే, ఈ కర్మ సిద్ధాంతం గురించి సారిచ్చే ఉదాహరణ ఎంత బాగుంటుందంటే, మనం వినాయక చవితి అప్పుడు చూస్తాం, వినాయకుని విగ్రహాలను తయారు చేసేది మనమే, మంటపాలను ప్రతిష్ఠించి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేది మనమే, నైవేద్యం పెట్టిన తర్వాత తినేది మనమే, తర్వాత తిన్న తర్వాత ఊరేగించి నిమజ్జనం చేసేది మనమే. ఏ విధంగా అయితే వినాయకుని విగ్రహాలను చేసేది మనమే, ప్రతిష్ఠించేది మనమే, నైవేద్యం చేసి తినేది మనమే, తర్వాత ఊరేగింపు చేసి నిమజ్జనం అంటే నీళ్ళల్లో చేసేది మనమే. ఇది ఏ ఎంతైతే సత్యమో, మనముగా పైలోకాల్లో ఉండి ఏ తల్లిదండ్రులకు జన్మించాలి, తర్వాత ఏ ఉద్యోగం చేయాలి, తర్వాత ఎటువంటి పరిస్థితులు అని మొత్తం మనల్ని మనం తెలుసుకొని చివరికి ఆ విగ్రహాల నీళ్ళలో నిమజ్జనం చేసినట్లు మన శరీరాన్ని మట్టికి అర్పించుకుంటాం అన్నమాట. అప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత పత్రిజీ చెప్పిన ఈ వాస్తవం మనకి ఏమర్థమవుతుందంటే, నో కాంప్లైంట్ నో జడ్జిమెంట్. ఈ స్థితి అర్థమైన తర్వాత నా జీవితంలో జరిగే ఇన్సిడెంట్కి ఎవరు కారణం కాదని ఈ సత్యం ఎప్పుడు అర్థమవుతుంది, మనం ఎప్పుడైతే ఈ ధ్యానం బాగా చేస్తూ, స్వాధ్యాయం బాగా చేస్తూ, సజ్జన సాంధిగత్యం బాగా చేస్తూ సేవలో ఉన్నామనుకో, అప్పుడు ఈ ప్రిన్సిపల్ అర్థమైన తర్వాత జడ్జే నాట్ అంటే ఎవరిని కంప్లైంట్ చేయము, అప్పుడు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ అంటే నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవన్న సూత్రం అప్పుడు అర్థమవుతుంది. జీవితం మనకు అప్పుడు పండుగలాగా తయారవుతుంది, అంతకుముందు నేను మొత్తం తొలగిపోవడం జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం నాకు అర్థమైంది, ఎంతో హ్యాపీగా ఉన్నా. ఇక్కడ నాకు కర్మ సిద్ధాంతం ప్రాక్టికల్గా అర్థమైంది ఏంటంటే, మీకు ఉదాహరణ చెప్తా, నేను ధ్యానంలోకి రాకన్నా ముందు మాంసం తింటుండేవాడిని ధ్యానం తెలియకముందు. అయితే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసం తినడం పాపం అని తెలిసిన తర్వాత 2014లో నేను మా ఇంటి దగ్గర కొత్త గృహం నిర్మించుకున్నా. ఆ గృహంలోకి ప్రవేశించే కన్నా ముందు ఏం చేస్తుంటారంటే, మేస్త్రీలు ఒక జీవిని బలివ్వమని అడుగుతుంటారు అనమాట. కానీ గురువు ఏం చెప్తాడు, జీవహింస మహాపాపం అని చెప్తుంటాడు. కానీ అక్కడ నేను చెప్పిన మేస్త్రీలకు ఏమని చెప్పినంటే, నేనైతే జీవిని బలియను, పాపము మీరు ఎక్కడన్నా బయట చేసుకున్నా నా చేతి నుంచి అమౌంట్ ఇచ్చిన. అప్పుడు ఏం జరిగింది నాకంటే, 2004 నుంచి 2014 వరకు నాకు ఎప్పుడూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాలేదన్నమాట. కానీ ఏ రోజైతే నేను ఆ మేస్త్రులకు నా చేతి నుంచి అమౌంట్ ఇచ్చినో ఆ రోజు నుంచి నా శరీరంలో జ్వరం తారుకు లక్షణాలు స్టార్ట్ అయినవి. ఇంకా సార్ మనకి ఏం చెప్తాడు, నో డాక్టర్ నో మెడిసిన్, హాస్పిటల్ వద్దంటాడు. మరి ఇంకా మనం ధ్యానం చేస్తూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఎట్లా అని నేను హాస్పిటల్కి వెళ్ళలే, చూయించుకోలే, మొండికేసుకున్నా. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్ నుంచి అటే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు ఇంకా కొద్దిగా లేట్గానే చేసింటే ప్లేట్లెట్స్ రక్త కణాలు నీకు పడిపోయినా, ఇక్కడ నిన్ను అడ్మిట్ చేసుకోకుండా హైదరాబాద్ పంపించాల్సి వస్తున్నాను. అప్పుడు ఏమైందంటే, ఇంకా నేను ఆ రోజు నాకు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించిండ్రు, వస్తుంటే ఒక్కనే పోయినా కాబట్టి చేతగాక ఇంకొక గుడి దగ్గర పడిపోతే మా వాళ్ళు వచ్చి నన్ను ఆటోలో ఎక్కించుకొని పోయినారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా లోపల ఇంట్రాస్పెక్షన్ అంటే అంతర్ పరిశీలన చేసుకుంటే నా లోపల నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే,
నేను ఏం పాపం చేసినని మళ్ళీ నాకు రోగం వచ్చింది. సార్ ఏం చెప్తాడు, చిన్న చిన్న పాపం చేస్తే చిన్న చిన్న రోగం, పెద్ద పెద్ద పాపం చేస్తే పెద్ద పెద్ద రోగం, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు, పాపాలే లేకపోతే రోగాలే లేవంటాడు. మళ్ళీ ఏం పాపం చేసినా నాకు ఈ పరిస్థితి వచ్చే 10 ఏళ్ళుగా బాగానే ఉన్నా కదా. అప్పుడు నా లోపల నుంచి వచ్చింది ఏంటంటే, మాంసాన్ని కోసేవాడు, అమ్మేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు, ప్రోత్సహించేవాడు, వీళ్ళందరికీ పాప ప్రక్రియలో భాగస్వామ్యం ఉంటుందన్నప్పుడు, ఓహో నేను మా ఇంటికి జీవిని బలించకపోయినా ప్రోత్సహించిన కదా, డబ్బులు ఇచ్చిన కదా, అనుభవించినని ప్రాక్టికల్గా ఈ పాయింట్ను సారు 2015లో కొల్లాపూర్కి వచ్చినప్పుడు మేము అటెండ్ కావడం జరిగింది. అక్కడ దాదాపు ఒక 30-40 మంది లేడీస్ ఉన్నారన్నమాట పిరమిడ్లో పొద్దున్నే. ఈ పాయింట్ చెప్పిన తర్వాత సార్ అప్పుడు ఏమన్నాడంటే, అరే మళ్ళీ చెప్పురా అయ్యా, ఈ పాయింట్ మళ్ళీ చెప్పురా అన్నాడనమాట. సో కాబట్టి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కర్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత ఇంక ఎవరికి ఆనిజయం ఇట్లా బాగుంటుంది. తర్వాత ఆ 4వ సూత్రం ఏమర్థమవుతుందంటే, స్పిరిచువల్లో పురోగమన సూత్రం. ఈ సూత్రం అర్థమైన తర్వాత ఏ ఆత్మకైనా పురోగమనం ఉంటుందో తిరోగమనం ఉండదన్నమాట. ఈ సూత్రం అర్థమైంది. తర్వాత యోగ సిద్ధాంతం అంటే ధ్యానం. సార్ ఏం చెప్తాడు ఇక్కడంటే, అసలు ధ్యానంలోకి వస్తేనే మనం ఆత్మని కానీ, మనకు పునర్జన్మలు ఉన్నాయని కానీ, మన జీవితాన్ని నడిపించేది మన కర్మలనే కానీ, మన ఆత్మ ఎప్పుడు పురోగమనం ఉందన్న సత్యము ధ్యానంలోకి వస్తేనే అర్థమవుతుంది. అందుకొరకే తస్మాత్ యోగి భవ అర్జున్ అంటాడనమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం నేర్చుకోవడం ఎక్కువైతుంది అన్నమాట. నేర్చుకోవడం ఎట్లా అంటే, సార్ ఇక్కడ చెప్పే ఈక్వేషన్ ఏం చెప్తాడంటే, a+b gives rise to c+d అంటారనమాట. అది c+d రూపంలోకి మారాలంటే మామూలు స్థితిలో అయితే 300 రోజులు పడుతుందన్నమాట. దానికి క్యాటలిస్ట్ కలిపినామనుకో 300 రోజులు జరగాల్సింది 3 రోజులు జరుగుతుంది. అంటే ధ్యానం యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే, మనం నేర్చుకోవడం వేగవంతమవుతుందన్నమాట. అట్లా నేను ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ నేర్చుకోవడం వేగవంతమైంది. ఇంకా మెల్లగా 6వ సూత్రం ఏదంటే, అనేక అనేక సిద్ధాంతం అంటే ఇన్ఫినిట్ అంటారు సార్ ఇక్కడ. అంటే ఇంకా అనేక అనేక సిద్ధాంతంలో ప్రవేశించిన తర్వాత మనకు సృష్టి అనేక రహస్యాలు అర్థమైతే, పేర్లోనే ఉంది అనేక అనేక అంటే ఇన్ఫినిటీ. ఎన్ని మంచి పనులను చేయొచ్చు, ఓకే, ఎంతమందికన్నా మేలు చేయొచ్చు. కాబట్టి మనం కల్లారా చూస్తున్నాం ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రం కొన్ని 1000 మందితో 100,000 మందితో జరుగుతుందంటే, మరి పరమ యోగీశ్వరులు అందరూ ఈ అనేక అనేక సిద్ధాంతంలోకి ప్రవేశించిన వాళ్ళే. ఇట్లా ఈ 6 ప్రిన్సిపుల్స్ కోసం సార్ ఇక్కడ ఈ 6 ప్రిన్సిపుల్ గురించి ఏం చెప్తారంటే, ఈ ఆధ్యాత్మిక సూత్రాల గురించి స్కూల్లో ఒక బాటనీ టీచర్ ఎట్లుంటాడో, కెమిస్ట్రీ టీచర్ ఎట్లుంటాడో, తెలుగు టీచర్ ఎట్లుంటాడో, ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే, ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని ఆత్మవిద్యను బోధించేవాడే పిరమిడ్ మాస్టర్, దుఃఖం నుంచి బయటపడేవాడే పిరమిడ్ మాస్టర్. ఈ 6 ప్రిన్సిపుల్స్ కనుక మనకు అర్థమైనవనుకో, నేను శరీరం కాదని అర్థమైన తర్వాత మనలో ఏడుపు ఉండదు, పునర్జన్మలు ఉన్నాయని సత్యం అర్థమైన తర్వాత పోల్చుకోవడం ఉండదు, కర్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత హింసలో ఉండము, పురోగమనం అర్థమైన తర్వాత సోల్ ఎప్పుడు ఎవల్యూషన్లోనే ఉంది పరిణామక్రమం అర్థమైన తర్వాత ఏడుపు ఉండదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవి ప్రాక్టికల్గా అర్థమవుతాయి. ఇంకా అనేక అనేక సిద్ధాంతాలకు వచ్చిన తర్వాత కంప్లీట్ యోగీశ్వరుల స్థితికి వచ్చి లాస్ట్కు పునర్జన్మ అంటే భూమి మీద జన్మ లేకుండా అంటే చివరి జన్మ చేసుకునే అవకాశం. ఇన్ని ఆధ్యాత్మిక సూత్రాలు నాకు ఈ పాయింట్ 4th పాయింట్లో సార్ చెప్పి 5000 కాన్సెప్ట్లో ఈ ఆత్మకు సంబంధించిన ఈ ఆత్మజ్ఞానం నాకు పర్ఫెక్ట్గా అర్థమైంది. ఇప్పుడు నేను జీవిస్తున్నా. ఇంకా ప్రాక్టికల్గా అంటే కర్మ సిద్ధాంతం మీకు ప్రాక్టికల్గా చెప్పిన అంటే, మనం ఒకవేళ చెడు చేస్తే ఎట్లా ఉంటుంది అనడానికి ప్రత్యక్షంగా చెప్పిన. ఇవి అర్థమైన తర్వాత ఇక మెల్లమెల్లగా సార్ ప్రోగ్రాంలు ఎక్కడున్నా నేను వెళ్తుండేవాడిని. ఇక నా జీవితంలో జరిగిన ఒక గొప్ప యూటర్న్ ఏంటంటే, 2004 నుంచి 2014 వరకు ధ్యానంకి సంబంధించిన జీవితం ఒక జీవితం అయితే, 2015 ఫిబ్రవరి నుంచి ధ్యాన జీవితంలో గొప్ప ఆత్మచైతన్య స్థితిలో గొప్ప మార్పు అన్నమాట. ఆ మార్పు ఏంటంటే, ఎంతసేపు ఉన్నా సార్ దగ్గరికి వచ్చిన వాళ్ళ మాటలు వింటుండేవాడిని. ఎక్కడన్నా 2010లోనే శాకార ర్యాలీలు పాల్గొనడం కానీ, జగన్నాథ్ గట్టు దగ్గరికి వెళ్ళడం కానీ, ఇట్లా రకరకాల ప్రోగ్రాంలో చాలా వర్కులు సేవలో పాల్గొంటుండేవాడిని. 2015 ఫిబ్రవరిలో జరిగిన మార్పు ఏంటంటే, మా మాస్టర్ బంగ్లా ఆంజనేయుడి ఆధ్వర్యంలో 2015లో వీళ్ళు ధ్యాన ప్రచారం ప్రోగ్రామ్ను చేపట్టినారన్నమాట. అప్పుడు మాస్టర్ నన్ను ఒకరోజు ఒక వర్డ్ ఏమని అడిగినంటే, మేము ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తున్నాం వస్తావా అని అడిగిండు. అంటే నేనేం చెప్పిన, నాకు సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి అప్పుడు వస్తా మాస్టర్ అన్న. కానీ ఎప్పుడైతే నేను ధ్యాన ప్రచారంలోకి ఫస్ట్ డే విలేజ్లోకి వెళ్ళినో, అక్కడ నేను పొందిన అనుభూతి ఏంటంటే, అరే మనం సార్ దగ్గరకు పోయినప్పుడు ఒక కొత్త ఆత్మానుభూతిని పొందుతున్నాము, ఒక కొత్త లోకాన్ని చూస్తున్నాము, ఇంకా సార్ చెప్పిన లాభాలు మనం ఇంత పొందుతున్నాము, సార్ చెప్పిన ఫలాలు అనుభవించిన వాళ్ళు, అసలు ధ్యానం అనే వర్డ్ వినని వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా. ఏ ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చినా ధ్యానం అంటే ఏందని అడుగుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చినా మీరు గవర్నమెంట్ పంపించిందని అడుగుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఎక్కడిచ్చినా ఏంది అసలు ధ్యానం చేస్తే నిజంగా ఇట్లా తగ్గుతాయా, డాక్టర్లు అవసరం లేకుండా రోగాలు తగ్గుతాయా అని ఇట్లా చెబుతుంటే, ఇంకా అప్పుడు అనిపించింది నేనేమనుకున్నా, ఇంకా రెగ్యులర్ మామూలుగా సెకండ్ సాటర్డే సండేనే వెళ్దాం అనుకున్నాను నేను. నాకున్న సిఎల్స్ను ఉపయోగించుకొని ఇంకా ఎప్పుడు వీళ్ళు పిలిస్తే అప్పుడు వెళ్తుండేవాడిని. ఇట్లా ఫస్ట్ 2015లో ఫస్ట్ 100 గ్రామాలు పూర్తయినాయి. ఫస్ట్ 100 గ్రామాలు పూర్తయినప్పుడు పత్రిజ అచ్చం పెట్టుకొచ్చిండు. మా ప్రొఫైల్ మొత్తం చూపించిన తర్వాత చూసి సార్ ఏమన్నాడు తెలుసా, అక్కడ ఆ కామెంట్ నాదంతా
ఫోటోలు వచ్చినాయి, పేపర్లు వచ్చినవి, ప్లస్ మేము తీసినవి అంతా ప్రొఫైల్ చూసిన తర్వాత గుప్తా సార్ నుండి పక్కన అందరు మిగతా మాస్టర్స్ ఉన్నారు. అది చూసి ప్రచారం అంటే ఇదే, గుప్తా చప్పట్లు కొట్టాయని మా మాస్టర్కి చప్పట్లు కొట్టించిందనమాట. చప్పట్లు కొట్టించి సార్ అక్కడ ఒక వర్డ్ చెప్పిండు. ఏం చెప్పిండంటే, అయ్యా ఊరికి ఒక్కడు తయారైనా చాలు అన్నాడనమాట. అది ఇంకా ఎంత కళ్ళ ముందంటే, ఈ మధ్యలో నేను ముఖాముఖి కార్యక్రమంలో పత్రి సార్తో జూమ్లో మాట్లాడినా, నిజంగా 2015 సార్ ఏ వర్డ్ అయితే చెప్పిండో అనుకోకుండా ఆ రోజు ఇంకా జూమ్లో మా మాస్టర్ మాట్లాడమన్నాడు. కానీ నాకు ఎందుకో కొద్దిగా సార్తో ఆల్రెడీ ఇంత ఆత్మానుభూతి పొందినా, కొత్త వాళ్ళకి అవకాశం ఏంటి మాస్టర్ అనుకున్నా, ఈరోజు కదా అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గర ఎట్లా మాట్లాడుతున్నామో ఆ రోజు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా సార్తో జూమ్లో క్లాస్ వచ్చింది. ఆ రోజు సార్తో పంచుకున్నా, చెప్పినా నిజంగా చెప్పినా, సార్ మీరు 2015 ఏ వర్డ్ అయితే చెప్పిండ్రో ఊరికి ఒక్కడు తయారైనా చాలన్నది ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నాం సార్. మేము ధ్యాన ప్రచారం చేసినప్పుడు మా దగ్గర పామరెడ్డిపల్లి అనే విలేజ్ కానీ ఆంజనేయుడు సార్ వాళ్ళ కూతురు పెళ్ళికి వచ్చినప్పుడు మీరు మేము అక్కడ ధ్యాన ప్రచారం చేసినప్పుడు 4-5 మందే ఉండ్రి, కానీ 2015 2020 ఎంత చేంజ్ చేసిన సార్ అంటే, అప్పుడు ఓన్లీ ప్రచారం చేసినప్పుడు అసలు వినల్ వాళ్ళుండ్రి, ఇప్పుడు అక్కడ క్లాసులు జరుగుతున్నాయి, మీరు పిరమిడ్కు భూమి పూజ చేసి వచ్చిండ్రు సార్ ఇటీవల ఆ విలేజు, ప్లస్ నెల్లికొండి, ప్లస్ జగత్పల్లి, ఇటువంటి విలేజ్లు చెప్పినప్పుడు సార్ అన్నాడు ఎంత హ్యాపీతోనంటే, ఇంక అసలు అంతే అయ్యా జరిగి తీరుతుందని ఇంక అసలు చాలా ఆత్మానందం అనిపించింది అది చెప్పిన తర్వాత. తర్వాత ఇంకొక విషయం ఏం జరిగిందంటే, మేము 2016 ఇక్కడ ఈ నర్వా ఈ విలేజ్ నుంచి మాకు గట్టు మల్దకల్ ఆ ప్రాంతం ఒక 100 కిలోమీటర్లు అవుతామంట. తెల్లవారుజామున బయలుదేరి నైట్ అవుతుండే అనమాట, మా టిఫిన్ మేము తీసుకుని వెళ్తూ ఉండేటువంటివి. అప్పుడు మా టిఫిన్ మేము తీసుకుని వెళ్తుండే వాళ్ళము. ఇప్పుడు 2015 2020 సార్ చేంజెస్ ఎట్లా వచ్చినామని ఈ విషయంగా పంచుకుంటే సార్ ఏమన్నారు తెలుసా, అసలు మేము ఇంటి నుంచి క్యారేజ్ తీసుకుని వెళ్ళిన వాళ్ళము. అంతకన్నా ముందు ఇది చెప్పేకన్నా ముందు సార్తో జరిగిన ఈ ఆత్మీయ అనుబంధాన్ని మీరు అద్భుతంగా వినాలి. ఎందుకంటే 2015 ఆ 100 గ్రామాలు అయిపోయిన తర్వాత 2015 మే నెలలో మేము రేజింతల విలేజ్ ఉన్నప్పుడు పత్రిసార్కి వెళ్ళి కాల్ వచ్చింది మా మాస్టర్ అంజనీరెడ్డికి. ఏమని వచ్చిందంటే, మా మాస్టర్ మాకు అప్పటి వరకు చెప్పలేడు, మీరు డిన్నర్కి నైట్కి నా దగ్గరికే రావాలని ఫోన్ చేసినట్ట సార్. మేము అప్పటికి ప్రచారంలో ఉన్నాం అనమాట, సార్ మేము ఇప్పుడు ప్రచారంలో ఉన్నాం ఇప్పటికి వచ్చినా రాలేము అంటే సార్ ఉండి అరే డిన్నర్కి రాలేకపోయినా మార్నింగ్ టిఫిన్ నాతోనే చేయాలన్నాడంట. ఇంకా మేము ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున మార్నింగ్ సార్లు ఇవ్వకనే ముందు ధ్యాన జగిత ఆఫీస్కి వెళ్ళినాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ సార్ మా దగ్గర మా టీం 4 అంజనీయుడి నేను ఇంక మిగతా టీము అందరము సారు మాకు ఎంత ఆత్మీయంగా అంటే 2-3 రకాల టిఫిన్స్ వడ్డిస్తూ ఇంకా ఆడ ఎంత ఆత్మానందానికి లోనైనామంటే సార్ అక్కడ మమ్మల్ని ఒక మంచి పెళ్ళికి తీసుకెళ్ళిండు తన వెహికల్ పెళ్ళికి తీసుకెళ్ళి వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు సార్ అంటే, అరే 2025 ఈజిప్ట్లో గీజా పిరమిడ్ దగ్గర 100,000 మందితో ధ్యాన యజ్ఞం జరుగుతుంది, మీకు 4 రోజుల ముందే ట్రైనింగ్ ఇప్పిస్తా, వెళ్ళి మీరు ప్రచారం చేయాలని చెప్పిందనమాట. ఇంకా అసలు సారేనా అసలు మేమేంటి సార్ మాకు ఇంత చెప్పడం ఏంటని పెళ్లి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళా ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ అక్కడ మాకు మళ్ళీ ఇంకా అక్కడితో అయిపోయింది అనుకున్నాము. మళ్ళీ మధ్యాహ్నం ఇంకా భోజనం చేస్తూ అక్కడ ఏంటంటే భోజనం వడ్డించేటప్పుడు ఒక చిన్న ఐటెం లేదు, ఏం ఐటెం అంటే ఒక చిప్స్ లేవు. మేము అక్కడ కూర్చున్నప్పుడు సార్ ఈడ నేను సరెండర్ అయిపోయిన సార్కి ఇంకా ఒక జగద్గురువు అసలు ఇంత 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 మైత్రితో ఎట్లా సాధ్యం, చిప్స్ లేకుంటే మాకు ఏమన్నా కొదువానా, చిప్స్ అనే ఐటెం లేకుంటే అరే చిప్స్ తినాలి రా ఆగండి రా ఒక 5 నిమిషాలు అన్నాడు. అక్కడ ఇంకా నాకు అసలు నేను లేని ఇంకా అసలు ఏంటి ఆత్మీయత అనేది ఇంకా అక్కడితో సరెండర్ అయిపోయినా ఇంకా జీవితానికి సార్కి. అట్లా మేము 100 గ్రామాలు ఉన్నప్పుడు సార్ ఇచ్చిన మా ఆత్మీయత అనుబంధము మొన్న 2015 జూన్లో మాట్లాడినా సార్ అసలు ఒకప్పుడు మేము టిఫిన్లు క్యారేజీలు తీసుకెళ్ళేటము మొన్న ఈ మధ్య 2015 పరిస్థితులు ఎంత చేంజ్ చేశారంటే నాగర్కర్ణ వనపర్తిల ఇటీవల సార్ రోజొకరింటికి సార్ ఆహ్వానము భోజనం కోసము రోజొకరింటిలా అవి చెప్పిన తర్వాత సార్ ఎంత ఆత్మీయంగా నాకు తెలుసా, ఏం చెప్పినవా అదరగొట్టేసినవి పోనాడనమాట. అంటే వాళ్ళే పెట్రోల్ ఖర్చులు వాళ్ళే తిండి ఖర్చులు 15-20 చూడు సార్ పరిస్థితులు ఇంత చేంజ్ అయినావంటే సార్ ఎంత ఆత్మీయంగా చెప్పమ్మా ఇంకా అన్నాడు. అంటే ధ్యాన ప్రచారంలో ఒక మిరాకిల్ చెప్పినమాట సార్ పత్రిజీ, ధ్యాన ప్రచారంలో జరిగిన ఒక మిరాకిల్. ఇప్పుడు నేను ఏదైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాను నా అనుభవాలు చెప్తున్నానో ఇదే ఇంటికి వెళ్ళి మేము ఏం చేస్తామంటే ప్రతిరోజు ధ్యాన ప్రచారంకి వెళ్ళే కన్నా ముందు మాకు ఒక హ్యాండ్ మైక్ ఉంటుంది, ఆ హ్యాండ్ మైక్ను మేము ఛార్జింగ్ పెట్టుకుంటే 6 విలేజెస్ వరకు వస్తుందన్నమాట. అయితే ఆ రోజు ఏమైందంటే మాతో పాటు ఉన్న ఒక మా మిత్రుడు అది ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయిండు. మర్చిపోతే ఏమైందంటే ఇంకా అక్కడ ఆల్రెడీ చాద్నగర్ సైడ్ వచ్చే వాళ్ళకి ఇక్కడ నుంచి చాద్నగర్కి వెళ్తాం చూడండి డిస్టెన్స్, ఇక్కడ నుంచి రాజాపూర్కి వెళ్తాం బైక్ల మీద. అయితే ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయిండ్రు. మార్నింగ్ ఆల్రెడీ వాళ్ళకి సందేశం ఇచ్చినాం కదా ఎట్లా అని మా మాస్టర్కి వెళ్ళేకన్నా ముందు లోపల నుంచి అందరు సందేశం వచ్చిందంట, ఏం కాదు వెళ్ళండి నేను చూసుకుంటామని. అయితే ఆ రోజు మేము ప్రచారం చేసిన తర్వాత అప్పటి వరకు మా మాస్టర్ మాకు చెప్పలేడు, మామూలుగా ఛార్జింగ్ లేకుంటే ఫోన్లు నడవవు ఏం నడవవు కదా.
ఆ రోజు ఆరు గ్రామాలు అయిపోయిన తర్వాత ఇంకా ఛార్జింగ్ బయటకు వచ్చినాక చెప్పిండు, సిక్స్ విలేజెస్ అయిపోయినాక వెంట ఉన్న మాస్టర్కి చెప్పిండు కానీ మాకు చెప్పలేడు. అందులోనూ మేము తిన్న తర్వాత ఎక్కడైనా ఛార్జింగ్ పెడతాము, కానీ ఆ రోజు వర్షాకాలం ఉండి తర్వాత కరెంటు లేనందువల్ల పోల్స్ ఎక్కర్లేవు. సిక్స్ విలేజెస్ అయిపోయిన తర్వాత ఆ మైక్ చెక్ చేస్తే ఛార్జింగ్ లేకపోయినప్పటికీ ఆరు గ్రామాల తర్వాత ఇంకా మళ్ళా ఫస్ట్ విలేజ్లో ఎంత వాల్యూ ఉందో లాస్ట్ విలేజ్కి ఇంకా అంతే వాల్యూ ఉందండి ఈ అనుభవం చెప్తే సార్, ఇది మాకు ధ్యాన ప్రచారంలో జరిగింది, వండర్ఫుల్ మిరాకిల్ సార్ అంటే అంతే అంతే అమ్మ ఇంకా అది జరిగిపోతుంది అన్నాడు అనమాట. అట్లా ఇంకా ఈ ధ్యాన ప్రచారంలో ఎన్నెన్నో ఎన్నెన్నో అనుభవాలు అవి ఇంకా ఈ ఆత్మ చైతన్య స్థితిలో చెప్తున్నాక నిజంగా పత్రి సార్కు ఎంతలా అంటే ఇంకా సారు ఒక్కటే చెప్తాడు ఏంటంటే, సార్కు జూమ్లో మాట్లాడినప్పుడు అదే చెప్పిన సార్, మీరు ఏదైతే మానవ సేవో మాధవ సేవలు చెప్తారు కదా సార్, కనపడిన ప్రతి వ్యక్తికి, పండితునికి, పామరునికి, వృద్ధునికి, పిల్లవానికి, పెద్దవానికి, ప్రతి ఒక్కరికి ధ్యానం అందించండి చాలు. ధ్యానం అందిస్తే చాలు వాళ్ళ శారీరక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ ఆధ్యాత్మిక పరిస్థితులు బాగుపడతావు అనేవి మేము కల్లారా ఎన్నెన్నో ఎంతెంతో మంది ఉదాహరణలు చూసినాం సార్. ఈ ధ్యాన ప్రచారం యొక్క విశ్వరూపాన్ని కల్లారా చూసినాం. సో కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఈ జీవితాంతం ఇంకా ప్రతి ఊర్లో మేము ఇదే చెప్తున్నాం సార్, ఏంటంటే ఈ భూమి మీద ఉన్న చివరి వ్యక్తి ధ్యానిగా శాఖాహారిగా మారే వరకు మీ ఆశీస్సులతో మేము వర్క్ చేస్తామని చెప్పి సార్తో జూమ్ క్లాస్లో అద్భుతంగా పంచుకున్న ఈ ఐదో పాయింట్ చెప్పుకుంటూ వచ్చినా కదా, నేను ధ్యానంలోకి రాకముందు శారీరకంగా ఉన్న రుగ్మత తగ్గిపోయి ఆరోగ్యం మంచిగా అయింది సార్ చెప్పే పాయింట్లో, మనస్సు పరంగా లాభం జరిగింది అక్కడ జరిగింది, బుద్ధిపరంగా ఎన్లైటన్మెంట్ జరిగింది, ఆత్మపరంగా ఆత్మజ్ఞానం సంబంధించిన జ్ఞానం జరిగింది. ఫిఫ్త్ పాయింట్లో చూడండి ఏంటంటే అదే సర్వాత్మ ఇది చూడండి మరి అందుకొరకి 15 అన్న నేనేమన్నా 2015 లైఫ్లో యూటర్న్ అని అందుకొరకే చెప్పిన యూటర్న్ అనేది. సార్ ఏం చెప్తుంటాడు, అయ్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను ఏ ఇంటికి పోయినా నాకు భోజనం ఫ్రీ అయ్యా, ఎందుకంటే నేను వాళ్ళకి ధ్యానం అందించిన. ఎప్పుడైతే మేము 2015 ఈ ధ్యాన ప్రచారం చేసినామో కరోనా గానా లేకుంటే ఇప్పటికీ 1000 గ్రామాలు పూర్తయ్యేది మేము, ఇప్పటివరకు 950 గ్రామాలు పూర్తయినాయి 2015 నుంచి ఈ సంవత్సరం వరకు. ఈ ప్రచారంలో భాగంగా మాకు ఎంతమంది దగ్గర ఆత్మీయత అంటే ఒక నారాయణపేటకి వెళ్ళినా, ఒక ఆత్మకూరుకి వెళ్ళినా, ఒక శాద్నగర్కి వెళ్ళినా, ఒక గట్టుకి వెళ్ళినా, ఒక మానవపాడికి వెళ్ళినా, ఒక వనపర్తికి వెళ్ళినా ఎంత ఆత్మీయంగా అంటే ఇంకా సార్ చెప్పింది కల్లారా చూస్తున్నాం వాళ్ళు ఇప్పుడు పంచి ఆత్మీయతను. ఒక చిన్న ఆత్మీయతని చెప్పి నాకు జరిగిన ఈ అనుభవాలు ముగిస్తా. ఏంటంటే మేము ఒకసారి క్లాస్కు నారాయణపేటకి వెళ్ళినాము. నారాయణపేటకి వెళ్ళిన తర్వాత ఒక అనుభవం ఏం జరిగిందంటే మా క్లాస్ అనుభవాలు మొత్తం విన్న తర్వాత ఒక మేడం ఏమన్నదంటే, మాస్టర్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినాము సార్, మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లు పావనమవుతుంది అన్నది ఆమె. కంటే అప్పుడు మా మాస్టర్ ఏమన్నాడంటే, బాలకృష్ణ ఇది మన గొప్పతనం కాదు, ధ్యానం యొక్క గొప్పతనం, పత్రిజీ యొక్క గొప్పతనం అని చెప్పిననమాట. ఈ పాయింట్ నాకు అప్పటికి నేను పకీర్ పుస్తకం చదివలేనమాట. పకీర్ పుస్తకంలో ఏముందంటే గురువు లేదా మాస్టర్ తన వాళ్ళని ఎవరినైతే ఎంపిక చేసుకుంటాడో వాళ్ళ కర్మల అకౌంట్ని క్లీన్ చేయాలనుకుంటాడు, లేదా ఆ వ్యక్తులు మోస్తున్న కర్మభారాలను క్లీన్ చేయాలనుకుంటాడు, లేదా ఆ వ్యక్తుల కర్మశేషాలని పూర్తి చేయాలనుకుంటాడు, అప్పుడు ఆ వ్యక్తుల్ని ఆత్మతలంలో తనతో పాటు ఉంచాలనుకుంటాడు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పటికి నేను ఈ పకీర్ చదివిలేను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ మేడం ఏమన్నదంటే, సార్ మీరు మళ్ళీ ఒకసారి మా ఇంటికి వస్తే మా ఇల్లు పావనమవుతుందంటే, నాకు అప్పుడు పకీర్ ఎగ్జాంపుల్ ఆమెకు చెప్పిన మేడం, నేను అప్పటికి పకీర్ చదివిలేను, మా మాస్టర్ నాకు అప్పుడే చెప్పిండు ఇది మన గొప్పతనం కాదు, ధ్యానం యొక్క గొప్పతనం, పత్రిజ యొక్క గొప్పతనము, మాస్టర్ వస్తే మళ్ళీ ఒకసారి వస్తామనడానికి. ఇంకా చూడండి అంటే మేమేంటి, మా స్థాయి ఏంటి, మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లు మళ్ళొకసారి పోవడం అంటే సారు ఆత్మతలంలో తనతో పాటు ఉంచాలనుకున్నాను. ఇంకా ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? సో కాబట్టి ఈ జన్మలో పత్రిజీకి మనం ఏమైనా కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటే అందరికీ ధ్యానం చెప్తూ, అందరికీ శాకాహారం యొక్క విశిష్టత చెప్తూ, అందరికీ ప్రేమణి యొక్క విశిష్టతను చెప్తూ అందరినీ చేసినాం అనుకో, సార్కు పత్రిజీకి మనకి ఇంతకన్నా ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏం లేదు. కాబట్టి ఈరోజు పిఎంసి ఛానల్ వాళ్ళు ధ్యానం అనుభవాలు రికార్డ్ చేయడంలో భాగంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాధవి మేడంకు మరియు వాళ్ళ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.